కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. మైలవరం లక్కీరెడ్డి బాలిరెడ్డి కాలేజ్లో 3వ సంవత్సరం సీఎస్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేస్తూ వీడియో తీసిన వైనం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నంలోని ఒక లాడ్జిని అడ్డాగా చేసుకుని ఈ అఘాయిత్యానికి 3 యువకులు పాల్పడ్డారు. యువతికి ఫేస్బుక్లో పరిచయమైన యువకుడు యువతికి మాయమాటలు చెప్పి ఇబ్రహీంపట్నంలోని లాడ్జికి తీసుకువచ్చి అఘాయిత్యానికి ఆ యువకుడు అతని స్నేహితులు పాల్పడ్డారు. సంఘటన జరిగి 4 రోజులైన భయంతో బాధితురాలు బయటకు రాలేదు. అయినా లాడ్జి యజమాని నన్ను పనిచేసే పదాలను కూడా తీసుకొచ్చి విచారణ జరుగుతుంది. ఎవరైనా సరే సంబంధించి ధైర్యంగా కంప్లైంట్ చేస్తే కనుక దాని మీద ఇమీడియట్లీ కేసు కట్టి ఎవరైతే దీంట్లో ఎక్కువ వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ధైర్యం తాగుతుంది మీరు చెప్పడం జరుగుతుంది.